గాంధీ రోడ్లో హాస్పిటల్స్ కాలేజీలు ఎక్కువైనటువంటి పరిస్థితులలో పార్కింగ్ ప్లేస్ లేకుండా పోతూ ఉంది. దీనికంతటికీ కారణమంతా మున్సిపల్ పరిపాలన వ్యవస్థ. అది అధికారంలో ఉన్నటువంటి పాలకపక్షం కావచ్చు, లేకపోతే మున్సిపల్ వ్యవహారాలను చూడాల్సినటువంటి మున్సిపల్ యంత్రాంగం కావచ్చు. దారుణంగా విఫలమైనటువంటి నేపథ్యంలోనే ప్రొద్దుటూరు అనేటువంటిది ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిగా తయారైంది. ఇవాళ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చట్టబద్ధ పాలన అనేటువంటిదే లేదు. చట్టం ప్రకారం చేయాల్సినటువంటి పనులు ఎవరూ చేయకుండా ఉన్నారు. డాక్టర్లు కావచ్చు, కాలేజీలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రోడ్డు మీద ఇష్టానుసారంగా ప్లాన్లకు వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించుకుంటూ వాళ్లకు ఉన్నటువంటి జాగా లోపల మెట్లు కానీ లేకపోతే కార్లు పోవడానికి కారిడార్లు కానీ లేకపోతే పేమెంట్లు కానీ ఇటువంటివి ఏమీ పెట్టుకోకుండా మొత్తం వాళ్లకున్న ప్లేస్లో మొత్తం కట్టుకొని రోడ్డు ఆక్రమించి, ఆక్రమించడమే కాదు పైగా సెక్యూరిటీ గార్డ్స్ను పెట్టి అక్కడ ఎవరు బండ్లు నిలబెట్టుకోకుండా పార్కింగ్ చేసుకోకుండా అంటే ప్రజలను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంటే ఇది ఎందుకు జరుగుతూ ఉంది? టౌన్ ప్లానింగ్ వ్యవస్థకి ఏమన్నా అధికారులకు తెలియదా ఇది? లేదా పొద్దుటూరులో ఉన్నటువంటి మున్సిపల్ యంత్రాంగానికి కమిషనర్ కానీ తెలియదా ఇది? మన కళ్ళ ముందర జరుగుతున్న అనేక ఫిర్యాదులు చేస్తూ ఉన్నా ఇప్పటికి పలు దఫాలుగా కలెక్టర్ కావచ్చు, అనంతపురంలో కావచ్చు, లేకపోతే పొద్దుటూరులో కావచ్చు, పలు దఫాలు చేస్తూ ఉన్నా కానీ కట్టడాలు జరిగిపోతూ ఉన్నాయి, రోడ్లను ఆక్రమిస్తూనే ఉన్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అంటే దీని పర్యవసానం ఏమవుతుంది? ఇవాళ ట్రాఫిక్ అనేటువంటిది ఒకవైపేమో పోలీసులు ఎక్కడ పెట్టినా బండ్లు రోడ్డు మీదకి కొంత వస్తే ఇవాళ దానికి సంబంధించినటువంటి ఫోటోలు తీసి ఫైన్ చేసేటువంటి వ్యవహారం ఉంది. ఇంకా ప్రజలకు పార్కింగ్ ఎక్కడ ఉంటుంది? అంటే పార్కింగ్ లేనటువంటి ఒక వ్యవస్థ ఎందుకు ఏర్పడతా ఉందంటే ఇష్టానురాజ్యంగా కట్టుకుంటున్నారు కాబట్టి. అంటే దీనికి ప్రధాన కారణము టౌన్ ప్లానింగ్ వాళ్ళు నిక్కచ్చిగా వ్యవహరించకపోవడం లేదా అవినీతికి పాల్పడి ఇష్టానుసారము ప్లాన్లను అప్రూవ్ చేయడము లేదా ఎవడైతే ప్లానర్ ఉన్నాడో ఆ ప్లానర్ కుమ్మక్కైపోయి 10 రోజుల లోపల 5 రోజుల లోపల ఎట్లా ప్లాన్ను అప్రూవ్ చేస్తారు? ఆ ప్లాన్ ఏమన్నా వీళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారా? చేస్తే వాళ్ళు రమ్మను, మేము చూపిస్తాం ఎంతమంది రోడ్లను ఆక్రమించినారు. అంటే మొత్తంగా ఈ మొత్తం పొద్దుటూరు పట్టణ వ్యవస్థ అనేటువంటిది ట్రాఫిక్ కానీ ఇంకోటి కానీ అస్తవ్యస్తం అయిపోవడానికి ప్రధానంగా మున్సిపల్ యంత్రాంగమే కారణం. అందులో ప్రధాన బాధ్యత ఇవాళ వహించాల్సింది టౌన్ ప్లానింగ్ అని మనవి చేస్తూ ఉన్నాం. ఇట్లాగే ఇది జరుగుతా పోతే మేము అఖిల పక్షాలను కూడా పిలిచి ఇది ఎంత స్థాయికైనా తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కనుకనే ఇప్పటికైనా పాలకులు లేకపోతే మున్సిపల్ యంత్రాంగము గుర్తించి ఇవాళ వెంటనే ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము.